కర్నూలు జిల్లాలో పాల డైరీ వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదం భూమా నాగిరెడ్డి కుటుంబంలో అగ్గిరాజేసింది. ఇప్పటికే మూడు వర్గాలుగా విడిపోయిన భూమా కుటుంబం తాజా వివాదంతో ఆ కుటుంబ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకునే స్థాయికి విభేదాలు భగ్గుమన్నాయి. విజయ పాల డైరీ చైర్మన్ పదవి ఈ విభేదాలకు కారణమైంది. గత 25 సంవత్సరాలుగా వరుసగా విజయ మిల్క్ డైరీ చైర్మన్ గా నారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఆ పదవిని తన సోదరుడు భూమా జగత్ రెడ్డికి ఇప్పించేందుకు ఇటీవలే భూమా అఖిలప్రియ ప్రయత్నాలు మొదలుపెట్టారు. డిసెంబర్ నెలలో జరగనున్న ఎన్నికల్లో జగత్ రెడ్డిని చైర్మన్ గా చేసేందుకు అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ వ్యూహాలు రచిస్తున్నారు. భూమా నారాయణ రెడ్డి రాజీనామా చేయకపోవడంతో అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 25 సంవత్సరాలు ఏకదాటిగా పదవి అనుభవించినందున ఇక నుంచి ఆ పదవి తమకివ్వాలని అఖిలప్రియ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే పదవి నుంచి తప్పుకోవాలని నారాయణ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. అయితే దానికి ఆయన నిరాకరించడంతో జగత్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చైర్మన్ పదవి కోసం పట్టుబడ్డం సరికాదంటున్నారు నారాయణ రెడ్డి. అయిపోయినాడు చైర్మన్ గారు, మొత్తం రాష్ట్రం అంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేను కేవలం కర్నూలుకే, వాడు రాష్ట్రానికి అయినాడు. ఇట్లంటే ఎట్లా దానికి 10 మందిని ఇది చేసుకోవాలా, ఏదైనా మంది చేసుకోవాలా. తాజాగా అఖిలప్రియ భర్త భార్గవరామ్, అఖిలప్రియ తమ్ముడు జగత్ రెడ్డిలపై విజయ మిల్క్ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి నంద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్గవరామ్, జగత్ రెడ్డిలిద్దరూ విజయ మిల్క్ డైరీ డైరెక్టర్లను బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారని నారాయణ రెడ్డి ఆరోపించారు. వారిని తీసుకువెళ్లకుండా అడ్డుకున్నందుకు తనను చంపేస్తామని వారిద్దరూ బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు భూమా కూతురు నుంచి తమకు ప్రాణహాని ఉందని, అందుకే పోలీస్ ప్రొటెక్షన్ కోరామన్నారు విజయ పాల డైరీ ఎండి ప్రసాద్ రెడ్డి. ఈ మధ్యకాలంలో కొంత గవర్నమెంట్ మారడం వలన, లేకుంటే ఏదైనా కానీ రాజకీయాలు కొంచెం ఇది రాజకీయ ప్రమేయం అనేది ఈ డైరీలో చొచ్చుకుపోవడం వలన ఎవరైనా కానీ సహజంగా మా చైర్మన్ పదవి మీద కన్నేసి ఉంచుతారు. కాబట్టి వాళ్ళ రాజకీయాలు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సంస్థకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము పోలీస్ ప్రొటెక్షన్ అనేది తీసుకుంటున్నాం. పోలీస్ బందోబస్తు మధ్య మనం ఈ మీటింగ్లు అనేది జరుపుతా ఉన్నాం. ఇంతవరకు ఎలాంటి వివాదాలు లేకుండా ఏకగ్రీవంగా పాలక మండలి కొనసాగుతూ వస్తూ ఉండడంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇలాంటి సందర్భంలో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలు ఎటువైపు దారితీస్తాయోనన్న చర్చ జరుగుతోంది. భూమా నాగిరెడ్డి సోదరుని కుటుంబీకులు భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియతో విభేదించి బీజేపీలో చేరారు. దీంతోపాటు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని తన కజిన్ అయిన విజయసింహారెడ్డిని, అదేవిధంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన కొడుకు ఓబుల్ రెడ్డిని చైర్మన్ గా చేయాలని తహతహలాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికలు ఎలా ఉంటాయో అనే భావన, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. రిపబ్లికన్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ అయ్యారు. ముంబై రాయ్గఢ్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. 2018లో డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్యకు ఉసిగోల్పారన్న ఆరోపణల కారణంగా అర్నబ్ ను కస్టడీలోకి తీసుకున్నామంటున్నారు ముంబై పోలీసులు. మరోవైపు అర్నబ్ ను అదుపులోకి తీసుకునే టైంలో పోలీసులు దాడి చేశారని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా దౌర్జన్యం చేశారని మండిపడుతున్నారు. కనీసం మంచినీళ్లు అడిగినా కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారని ఆరోపిస్తూ ఉన్నారు అర్నబ్ కుటుంబ సభ్యులు. You are assaulted, no? They were assaulted. Yes, yes, I have got that all live. That's gone live. These people are physical. I just want to give a report before going. Shammo, first of all, don't worry.
Everything will be all right. My house and physically assaulted me today. This is therefore the high-handedness of the Mumbai police. I'll send you to the... They came at 6 o'clock in the morning. They physically assaulted me. They pulled me out of my house. They dragged me by my belt. We would like to record the physical assault. Please, Shamo, just record this. Yeah, we are recording everything. We are recording. Everything is live. Everything is live. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, అతని తల్లి కుముద్ నాయక్ 2018 మేలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను అన్వయ్ నాయక్ రూపొందించారు. బిల్లులు చెల్లించకపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అర్ణపై రాయ్గఢ్లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు సూసైడ్ నోట్లో ఉన్న పేర్లకు సంబంధించి ఆధారాలు దొరక్కకపోవడంతో 2019 ఏప్రిల్లో కేసును మూసేశారు. కానీ ఏడాది మేలో అన్వయ్ కుమార్తె కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను ఆశ్రయించింది. ముంబై పోలీసులు విచారణలో భాగంగా అర్ణబ్ను అదుపులోకి తీసుకున్నారు.